నమస్తే, వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్. వన్, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణం తీర్చుకోలేమని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ అన్నారు. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలో బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతి పరులు పాల్గొనగా కేక్ కోసి స్థానిక మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణలో కోట్లాది మంది ప్రజల ఆదర అభిమానాలు చూరగొన్నారని తెలిపారు. ఆనాడు తెలంగాణలో విద్యార్థులు బలిదానాలు చూసి చెల్లించిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణలో నిరంకుశత్వ పాలన కొనసాగిందని, నిజమైన తెలంగాణ డిసెంబర్ 4 వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి మరొక మారు తెలంగాణ ఏర్పడిందని ఆయన తెలిపారు. పట్టణ అధ్యక్షుడు ఎండి యూనుస్, మాజీ పట్టణ అధ్యక్షుడు సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, దేవరకొండ మండల పార్టీ అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి, దేవరకొండ ఎంపీపీ నల్లగాస్ జానీ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేందర్ సిరందాసు కృష్ణయ్య, 8వ వార్డు కౌన్సిలర్ నేతల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, 20వ వార్డు కౌన్సిలర్ కొండ మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్, 17వ వార్డు కౌన్సిలర్ చిత్రం శ్రీవాణి ప్రదీప్, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, ఉప్పల శ్రీను మోహన్ రుక్మారెడ్డి, నర్రా బాలు, భీమా నాయక్ ప్రసాదు, నవీన్, నల్లగ్లాస్ విజయ్ కుమార్, బత్తుల అమర్, కొర్ర రామ్ సింగ్, నేనావత్ కుమార్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.